డాలస్ టెక్సస్ లో ఈ నెల 15వ తారీఖున జరగబోయే జనసేన ప్రవాస గర్జన కార్యక్రమానికి ఈవెంట్ కమిటీ మెంబర్స్ డాలస్ లో ఎన్ఆర్ఐలందరికీ ఆహ్వానం పలికారు. అలాగే ఈ ప్రవాస గర్జన గురించి జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీధర్ అద్దెపల్లి గారు ఈ విధంగా చెప్పారు. సో మంతపాటి వేళ అడ్డేపల్లి శ్రీధర్ గారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో ఒకసారి జనసేన ప్రవాస గర్జన గురించి తెలుసుకుందాం. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. సో మీరు డాలస్ ఎలా ఉంది, డాలస్ క్లైమేట్ ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ ప్లేస్. అండ్ నాలుగు వైజాగ్లు కలిపితే డాలస్లో అనిపించింది, వండర్ఫుల్ ప్లేస్. సో ఈ ప్రవాస గర్జన గురించి దాని యొక్క ఎజెండా ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా కొంచెం? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లిమిటెడ్ టైంలో ఒక ప్రదేశానికి రాబోతున్నారు, అదే డలాస్లో రాబోతున్నారు. అండ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఉన్నాయో, జనసేన ఏ విధంగా పుట్టింది అన్నది భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ పలు రాష్ట్రాల్లో కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా చెన్నైకి వెళ్ళి మనం మాట్లాడడం ప్రెస్ మీట్ అది అంతా ఇన్ కంటిన్యూషన్లో ఎంతోమంది మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి చాలామంది ఆయన్ని అడగడం జరిగింది, మా ప్రదేశంలో వచ్చి మీరు ఒక మీటింగ్ పెట్టాలి, కలవాలి, చేయాలి అని ఎంతో తపనతో వాళ్ళందరూ వచ్చి బ్యాక్ హోమ్ ఇండియాకి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తక్కువ టైం ఉండడం వల్ల ఆయన ఒక ఒక ప్రదేశంలోనే విల్ హ్యావ్ ఏ వన్ మీటింగ్, ఫుల్ ఆన్ మీటింగ్, దట్ ఈస్ ఇన్ డల్లాస్, అది 15th December. సో అందరూ రండి అని మేము కోరుకుంటున్నాం. జనసేన జనరల్ సెక్రటరీ కృష్ణారావు ముత్తంశెట్టి గారు ఈ విధంగా మాట్లాడారు. సో మనతో ఇవాళ జనసేన జనరల్ సెక్రటరీ ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఉన్నారు. సో ఆయన మాటల్లోనే ఈ డాలస్లో నిర్వహిస్తున్న ప్రవాస గర్జన గురించి తెలుసుకుందాం. సో నమస్తే కృష్ణారావు గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. డాలస్ క్లైమేట్ మనకి హైదరాబాద్లో ఉన్నట్టు అమరావతిలో ఉన్నట్టు ఉంది. ఇక్కడ చూస్తుంటే మనం అమరావతిలో ఉన్నామా డాలస్లో ఉన్నామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకంటే అంత తెలుగు ప్రజలు మన ఇండియన్ కమ్యూనిటీ ఉంది, అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నేను యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నాను, ఎలా ఉంది వాతావరణం, సడన్గా పడిపోయింది, సో అడ్జస్ట్ అయ్యారా అక్కడికి ఇక్కడికి అని. చాలా బాగుంది ఈరోజు క్లైమేట్, నిన్న కొంచెం చలిగా ఉంది కానీ ఈరోజు చాలా బాగుంది. సో మాకు ఒకసారి ఈ ప్రవాస గర్జన గురించి దాని యొక్క ఎజెండా ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? ప్రవాస గర్జన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అఫీషియల్గా ఒక పబ్లిక్ని అడ్రస్ చేయడం అనేది, అది కూడా అమెరికాలో నుంచి వరల్డ్లో ఉన్న మన తెలుగు ప్రజలకే కాకుండా మిగిలిన ఇండియన్ కమ్యూనిటీస్కి, అలానే ఏషియన్ కమ్యూనిటీస్కి కూడా ఒక ఇండియన్ పాలిటిక్స్ మీద కానీ తెలుగు పాలిటిక్స్ మీద కానీ ఒక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద కానీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అది కూడా మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోరిక ప్రకారం సార్ డల్లాస్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ ఉంటుంది, అందరికీ అనువుగా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా డల్లాస్కి రావచ్చు. తర్వాత క్లైమేట్ కూడా ఈ టైంలో సపోర్ట్ చేస్తుంది. సో డాలస్ ఒకటేనండి, లేదంటే ఇంకెక్కడైనా ఇలాంటి ప్రవాస గర్జన ప్లాన్ చేశారా? అయితే బే ఏరియా కానీ న్యూజెర్సీలో కానీ చాలా చోట్ల డిమాండ్ ఉంది సార్ రమ్మని అడుగుతున్నారు. ఎందుకంటే బే ఏరియాలో అయితే మోర్ దెన్ 20,000 పీపుల్కి వాళ్ళు అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నారు అక్టోబర్లో. కానీ సార్కి ఏదైతే పౌరయాత్ర ఉందో, పౌరయాత్రలో చాలా బిజీగా ఉండటం వల్ల అక్కడ పౌరయాత్ర అనుకున్న డేస్ కంటే నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవ్వటం, ఎందుకంటే ప్రజా సమస్యల మీద సార్ వివిధ ప్రాంతాలు పర్యటించడం, ప్రజలు డిమాండ్ చేయడం కూడా, ఎందుకంటే మీరు చూస్తున్నారు అవి మన ప్రజెంట్ గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది అనేది. మన రాజమండ్రి కవాత్ తీసుకుంటే 10 లక్షల చిల్లర జనం స్వచ్ఛందంగా వచ్చారు. అలానే మనం మొన్నగాక నిన్న పెట్టిన 3 డేస్ బ్యాక్ రాయలసీమ కరువు మీద ఏదైతే అనంతపూర్లో కవర్ చేశామో దానికి పోలీస్ డిపార్ట్మెంట్ 50,000 నుంచి 70,000 మందికి అరేంజ్మెంట్ చేస్తే 3 లక్షల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారంటే మనం ఎంత వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద ఉంది. అలానే అపోజిషన్ పార్టీ కూడా ఫెయిల్ అవ్వటం, ప్రజా సమస్యల మీద పోరాడిపోవటం, ఓన్లీ జనసేనే ప్రజల తరఫున పోరాడుతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి రావాలి వస్తేనే అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కష్టాలు తీరుతాయని ప్రజలు నమ్ముతున్నారు. జనం సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఎప్పుడు ముందుండే పవన్ కళ్యాణ్ గారి గురించి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. సో మీ పేరేంటి? మహీధర్ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బాస్టన్ నుంచి వచ్చాం. బాస్టన్ నుంచా? సో మన పవన్ కళ్యాణ్ డాలస్లో ప్రవాస గర్జన దానికి రిజిస్టర్ అయ్యారు మీరు? రిజిస్టర్ అయ్యాయండి ఆల్రెడీ. సో మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు రిజిస్టర్ అయ్యి అందరూ. ఎక్కడి నుంచి? ఏ ఫ్రెండ్స్ కూడా న్యూ హాంప్షైర్ న్యూయార్క్ నుంచి వస్తూ ఉన్నారు. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవాస గర్జన హౌస్ యూర్ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారు ఈస్ కమింగ్ టు డాలస్? చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక సోషల్ కాజ్ కోసం, అవేర్నెస్ కోసం, న్యూ ఏజ్ పాలిటిక్స్ కోసం అతను వస్తున్నారు. అండ్ తన పడుతున్న కష్టం అంతా చాలా ప్రజలకి రీచ్ అవుతుంది. సో ఇక్కడున్న మన సిటిజన్స్ కూడా మోటివేట్ చేసి లైక్ మా జనసేన అంటే ఏంటో చూపించడానికి కోసం అతను చాలా కృషి చేస్తున్నారు.
సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రవాస గర్జన్కి రిజిస్టర్ అయ్యారా? అయ్యానండి, ఫ్రెండ్స్ ద్వారా లింక్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో అసలు డాలస్కి పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఆ ఎగ్జైటెడ్ అయితే ఆల్రెడీ చెప్పేశారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటే ఏంటంటే ఐ యూ పార్టిసిపెంట్ ఆర్ ఐయో? బేసిక్గా ఐఎమ్ లైక్ అ కామన్ మ్యాన్ అండి, అండ్ అ కామన్ మ్యాన్ హూ వాజ్ ఫెడ్ అప్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ ఇన్ కంట్రీ అండ్ ఎస్పెషలీ బ్యాక్ ఇన్ ఆర్ ప్లేస్ ఇన్ తెలుగు స్టేట్స్. గుడ్ థింగ్ ఏంటంటే ఐమ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఈస్ లైక్ హీ సెడ్ హిల్ బి బ్రింగింగ్ న్యూ ఏజ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ అకౌంటబిలిటీ విచ్ ఈస్ సంథింగ్ ఇన్ మన జనరేషన్లో ఆ వర్డ్స్ అనేది వీ హ్యావెంట్ హర్డ్, అట్లీస్ట్ ఐమ్ లైక్ 33, సో నేను ఎప్పుడు కూడా వినలేదు. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ కైండ్ ఆఫ్ అ రియల్ లీడర్ అండ్ వీ ఆల్సో నో యాజ్ అ పర్సన్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ హీ కేమ్ ఇన్ టు పబ్లిక్ హీ డజంట్ నీడ్ టు డూ, బట్ హీఈస్ డూయింగ్ ఓన్లీ బికాస్ హీ జస్ట్ వాంట్ టు సేవ్ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆల్సో హీ వాంట్ టు గివ్ అ గుడ్ గవర్నెన్స్ ఫర్ ఎవ్రీ వన్ బ్యాక్ ఇన్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డాలస్కి మన పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, సో ప్రవాస గర్జన, సో దానికి మీరు రిజిస్టర్ అయ్యారా? మొదటిగా నేనే రిజిస్టర్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నానండి. ఓకే గుడ్. సో హీస్ కమింగ్ టు డాలస్, వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ ఇట్? ఒక అద్భుతం అండి నా జీవితంలో అయితే, నేను ఇంతవరకు చూడలేదు అతన్ని లైవ్గా. సో ఫస్ట్ థింగ్ అది, ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే అతను పాలిటిక్స్లోకి వచ్చాడు, నార్మల్ పాలిటిక్స్ కాదు, న్యూ ఏజ్ పాలిటిక్స్ని చూపించడానికి ప్రజల్లోకి వచ్చి ఒక కొత్తదనం. అలాగే ఇంతవరకు వచ్చిన పాలిటీషియన్స్ అందరూ ఏంటంటే వచ్చాము వెళ్ళిపోయాము అంతే, ఇక్కడ అలా కాదు, వచ్చి ఉండిపోతాడు అంతే. ఈ ఈవెంట్ కమిటీ మెంబర్స్ జనసేన పార్టీ సిద్ధాంతాలను అలాగే పార్టీ విజన్ డాక్యుమెంట్ని చర్చించడానికి నిర్వహించనున్న జనసేన ప్రవాస గర్జన ఈవెంట్కు అమెరికాలోని తెలుగువారందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐలను కోరారు. సో హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నాండి. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నారు, రేపు పవన్ కళ్యాణ్ గారు బాస్ వస్తున్నారు అంటే ఆల్రెడీ డాలస్లో ఒక రేంజ్లో ఉంది డాలస్, సో అంతే రేంజ్లో మన వీర మహిళా విభాగంలో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఏమంటారు మీరు? అవునండి, బాగా జరుగుతుంది. వీర మహిళలే కాదు, జన సైనికులు కూడా అంతే ఇదిగా ఉత్సాహంతో చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ డాలస్, అన్ని రీజియన్స్ నుండి అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎప్పుడెప్పుడు సార్ వస్తారా అని కౌంట్ చేసుకుంటున్నారు అందరూను. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ హిమ్. అలాగే యుఎస్లో ఉన్న మహిళలందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ మీటింగ్ని ఘన విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ తరలిరండి డాలస్కి 15వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి ప్రవాస గర్జనకి. థ్యాంక్ యూ. డాలస్ ఇర్వింగ్ ప్రాంతంలోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయనున్న జనసేన ప్రవాస గర్జన వేదిక వరకు ఈ కార్ ర్యాలీ కొనసాగుతుందని చెప్తున్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం అండి, నమస్కారం. సో మీ పేరు? నా పేరు శివ కొప్పరాతి అండి, డాలస్ జనసేన యాక్టివ్ వాలంటీర్. అవునా? సో ఈ కార్ ర్యాలీ గురించి అలాగే మోటార్ కేడ్ గురించి సో ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం మాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని, పొలిటిక్స్లో ఒక మార్పు తీసుకురావాలని, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదవారికి మంచి చేయాలని ఒక ఉన్నత ఆశయంతో ముందుకు వచ్చి ఈ పార్టీ నడిపిస్తున్నారండి. దానికి సపోర్ట్ చేస్తా. ఎన్ఆర్ఐలు వేల మంది అమెరికా నుంచి నలుమూలల నుంచి చాలామంది వందల మంది వేల మంది 15వ తారీఖు డిసెంబర్ 15వ తారీఖున డాలస్ వస్తున్నారు. దానిలో భాగంగానే 15వ తారీఖు మధ్యాహ్నం 1:30కి జనసేన కవాతు థామస్ జెఫర్సన్ పార్కు, ఆల్సో నోన్ యాజ్ గాంధీ పార్కులో 1:30కి ఒక పెద్ద కవాతు, వేల మందితో కవాతు నిర్వహిస్తున్నామండి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. తర్వాత వచ్చేసి 3 గంటలకి సేమ్ 15వ తారీఖు డిసెంబరు కార్ ర్యాలీ, 1000 కార్లతో ఒక మంచి ర్యాలీ ప్లాన్ చేశామండి. అది హిడెన్ రిడ్జ్లో మొదలవుతుందండి. తర్వాత కళ్యాణ్ గారు హిడెన్ రిడ్జ్ నుంచి అందరి కారు ర్యాలీలో పాల్గొన్న ప్రతి జన సైనికుడిని పలకరిస్తా మెడోగ్రీక్ నుంచి టయోటా మ్యూజిక్ సెంటర్కి ఓకానర్ మీదుగా వెళ్తుందండి. ఇది మొత్తము 2.5 మైల్స్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ మొత్తము 1000 కార్లతో ఒక పెద్ద ర్యాలీ జనసేనకు సపోర్ట్గా ప్లాన్ చేశామండి. అందరూ డల్లాస్లో ఉన్న తెలుగు ప్రజలందరూ, జన సైనికులు, పార్టీ సపోర్టర్స్ అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నామండి.